పడవ మునిగింది, నదిలో మునిగి జనం చస్తున్నారు, ఇప్పుడు వెనక ఎవడన్నా ఉండి నెట్టాలా నిన్ను? తెలివి తక్కువ తద్దమలు పలికే మాటలు ఎవరన్నా పలికితే. ప్రోత్సహించేది పరిశుద్ధాత్ముడే. ఈ వాక్యంలో నుంచి ఇప్పుడు నేను చేసింది ఏంది? వాక్యంలోంచి నేను చెప్పింది ఏంది? ప్రోత్సాహమే. నన్ను ఎవరు ప్రోత్సహించారు? నశించిపోతున్న ఆత్మలు చూస్తున్న, గుండె రగిలిపోతుంది, అప్పుల బంధకాలు తెగించి రాలేక ఆత్మను చూస్తూ ఉండలేక నలిగిపోయి దేవుని పాదాలు పట్టుకుని ఏడిస్తే దేవుడు ముందు విశ్వాసంతో అడుగుయమన్నాడు. నాకున్న ఆ టైమునే పోనీయకుండా ప్రతిరోజు మాటలు రాని మూగరాలి కూడా పలక మీద బొమ్మ గీసి యేసు సిలువను గురించి చెప్పి ఆమె రక్షణలోకి వచ్చేటట్టు కష్టపడ్డారు. భారం, ఆత్మల కొరకైన భారం, నిజంగా ఆ భారం నీలో ఉంటే ఎవడో నిన్ను నిలబెట్టాలి, ఎవడో కిరీటం పెట్టాలి, ఎవడో ఇదిగో పెద్ద పుల్ల వస్తుంది కాసేపు ఇప్పుడు డ్యాన్స్ చేస్తుందని చెప్పాల్సిన అవసరం లేదు. నీ వల్ల కాదు, అసలు తిండి పట్టదు, నిద్ర పట్టదు, ఏడుపు మూలుగు ఆర్తత్వని అంగలార్పు రంది ఆత్మలను కాపాడాలన్న తృష్ణ పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. అట్లా కాకుండా ఏ మనుషుడో నన్ను లైన్లో తేవాలి, ఏ మనుషుడో నన్ను ఇచ్చేయాలంటే అది సోది రకాల ఆలోచన. స్ట్రైట్గా చెప్పాలంటే నిజంగా ఏర్పాటులో నువ్వు ఉంటే ముందు నీకున్న అవకాశంలో పనిచేయటం మొదలు పెడతావు. ఆపిన ఆగవిక. పైన తైలం ఉంది దావీదు మీద, వచ్చాడు శత్రువు సవాలు వినపడుతుంది, అన్నలు ఆటంకపరిచారా ముందుకు నెట్టారా? నీ గర్వం రో, ఆ చిన్న మందను ఏం చేశా? నీ ఎంత గర్వమో తెలుసా నీకు? చిన్న మందను ఏలటం చేత కాదు కానీ ఈ ఇస్రాయేలు జనాంగం మొత్తం నీకు రాజు అవుదాం అనుకుంటున్నావా? ఆయన్ని చంపి నీ చేత అయిద్దా? పెద్ద పెద్ద మొనగాళ్ళ తలక్రిందులు అయి ఉంటే ఇక్కడ పెద్ద పోటుగాడు వచ్చాడు, ఆయన్ని చంపేసి రాజు అయిపోతానికి వీడికి ఎంత గర్వమో చూడు అసలు వీడికి ఎవరికి అని అడ్డు తగిలారు. తగిలితే ఏం చేశాడు? ఏంది, నన్ను ఎవరు ప్రోత్సహించట్లేదు అన్నాడా? దులిపేసి పక్కకి వెళ్ళాడు. ఇంకొకటితో అన్నాడు, డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు నీరు గార్చాడు మళ్ళా. అయ్యా, ఆడంత పొడుగున్నాడు, ఆడ ఒంటి నిండా కవచాలు ఉన్నాయి, వాడు ఎట్టున్నాడు, ఆడ అట్టున్నాడు, అది ఇది అని చెప్పి చెబుతూ ఉంటే వీడెవడరా? దేవుని భక్తుడా, గొల్యాతు భక్తుడా? నా ముందు దేవుడిని మయంపరచుకుని అణుబొగుడుతాడు ఏంది తిక్కలోడు, అందుకే టైపోయాడు అనుకుని ఇవన్నీ నాకు ఎందుకు లేగాను రాజా, సింహాన్ని చంపా, ఎలుగుబంటిని చంపా, నాకు అవకాశం ఇస్తే వాడిని కూడా వేస్తా, ఈ సోది అంతా నాకొద్దు, నువ్వు అంటే పోతా, పర్మిషన్ కోసం వచ్చా. దేవునికి స్తోత్రం. పోయాడు, సాధించాడు. కాబట్టి ఎవరో నిన్ను డిస్కరేజ్ చేశారనో, ఎవరో నిన్ను ఎంకరేజ్ చేయలేదనో, ఇవన్నీ దద్దమ్మల మాటలు. ఎవరి మాటలు? పెద్దగా చెప్పండి, పెద్దమ్మల మాటల, భారం లేని రకాల మాటలు. గుండెలో భారం ఉంటే, ఆత్మలో రోషం ఉంటే పూడిచిపెట్టినా సరే తన్నుకొని లేచొస్తాము దేవుని కోసం. సమాధిని చీల్చుకొని ఏసై బయటకు వచ్చినట్టు అగాధంలో బంధించినా సరే ఒకే ఒక గుద్దుతో మొత్తాన్ని బ్రద్దలు చేసుకొని బయటపడతావు దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు. అది అభిషిక్తుడి లక్షణం. కాళ్ళు సరిగా లేనటువంటి ఒక ఆడపిల్ల కూర్చున్న దగ్గర నుండి కదలేని పరిస్థితుల్లో ఉన్న ఆడపిల్ల యేసు ప్రభువుని తెలుసుకుంది. దేవుని వాక్యం ఎందు ఇలాగే సువార్త ప్రకటించాలి, కొంతమందికైనా వ్యక్తిగతంగా కలుసుకొని దేవుని ప్రేమను పంచి యేసైని గురించి పరిచయం చేయాలని ఆరాటపడింది. కాళ్ళు లేవు, ఏం చేయాలి? బాధపడి ఏడ్చి మోకాళ్ళుని ప్రార్థన చేసింది. దేవుడు ఒక అద్భుతమైన ఆలోచన ఇచ్చాడు. ఆలోచన ఏంటో తెలుసా? ఆ అమ్మాయి మేడ గది మీద ఉంటుంది, వాళ్ళిల్లు రోడ్డు ఆనుకొని ఉంటుంది, రోడ్డు ఆనుకొని ఆ రోడ్డు మీద మనుషులు వస్తూ పోతూ ఉంటారు. అమ్మాయి రోజు పేపర్లు తీసుకుంటుంది, పేపర్లు ఖాళీ పేపర్లు తీసుకొని అంతంత ముక్కలు చేసి ఆ ముక్కల మీద దేవుని వాగ్దానాలు, దేవుని ఆదరణకరమైన మాటలు, దుఃఖంలో ఉన్న వాళ్ళని, వేదంలో ఉన్న వాళ్ళని ఓదార్చి ధైర్యపరిచే దేవుని వాగ్దానాలు, వాక్యాలు అలాగ రాసి
ఆ కిటికీలో నుంచి రోడ్డు మీదకి విసురుతూ ఉంటుంది. రోజు అదే అమ్మాయి పని. ఒకసారి ఆ అమ్మాయి వెళ్ళేటువంటి సహవాసం ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకెళ్తారు కదా ఆ అమ్మాయిని. ఒకరోజు కూటంలో కూర్చుంటే ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు, ఓ రోజు నేను ఫలానా మార్గం గుండా ఆత్మహత్య చేసుకుందామని వెళ్తున్నాను, నా పరిస్థితులు అలాగూ వచ్చాయి, నా జీవితం బాగా అనిపించలేదు, ఈ బతకటం కంటే చావటమే మంచిదని చచ్చిపోద్దామని వెళ్తూ ఉన్నాను. అయితే నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఇంటి సమీపంలోకి వచ్చినప్పుడు ఆ ఇంటి పైనుండి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు, గాలిలో ఒక చీటీ వచ్చి నా ముఖానికి తగిలింది. కింద పడితే ఆ రౌండ్ చుట్టూ నా చీటీ ఏమిటని తీసి చూస్తే ఆ చీటీలో నేను నీకు సహాయము చేసేదను భయపడకుమని వాగ్దానం ఉంది. ఈ మాట ఎక్కడిది అని ఆ మాటను బట్టి ఆ రిఫరెన్స్ చూసి ఎక్కడిది అని అడిగితే ఇది బైబిల్లో మాట ఓ అని బైబుల్ తీసుకొని నేను ఆత్మహత్యను వాయిదా వేసుకుని ఆ మాటను బట్టి ఈ మాట నాతో మాట్లాడిన వ్యక్తి ఎవరు, ఖచ్చితంగా ఇది దేవుడి పనే, నేను చావటం దేవుడికి ఇష్టం లేదు, నువ్వు చావాల్సిన అవసరం లేదు, భయపడుకు, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. కనుక ఎవరు నేను చచ్చిపోవటానికి వెళ్తానని తెలుసుకోలేదు, ఎవరికి తెలియదు, ఒక్క దేవుడికి నాకే తెలుసు. మరి నాకు ఈ మాట వచ్చిందంటే ఎవరని వెళ్ళి బైబుల్ తీసుకొని తెచ్చుకొని చదువుకొని క్రీస్తుని గురించి తెలుసుకొని రక్షణానుభవంలోకి వచ్చి సాక్ష్యం చెబుతుంటే ఈ అమ్మాయి కళ్ళలో నుండి కన్నీళ్ళు గారుతూ ఉన్నాయి. ఎందుకు తెలుసా? ఆ చీటీలు రాసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని వాడుకొని ఆ అమ్మాయి చేతులతో రాయబడినటువంటి ఆ వాగ్దానాలని యెహోవా వాక్కు బయలు వెళ్ళిన కార్యము చేయక తిరిగి వచ్చునా? వచ్చుదా? నెవర్. అలాగ ఆత్మల్ని రక్షించింది. గుండెలో ఆశ ఉండాలి. అక్క అన్నా, నశించిపోతున్న ఆత్మలని ఎలాగైనా నేను కాపాడాలనే ఆరాటం ఆశ గుండెల్లో ఉంటే దారి దేవుడే చూపిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్తామా? ఓ ముసలమ్మ, నిండు ముసలితనంలో ఏసైన తెలుసుకుంది, భిక్ష గత్తె, ఎవరు లేరు, దిక్కులేంది, చాలా సంవత్సరాల క్రిందట సత్రాలు ఉంటాయి కదా, భిక్షగాళ్ళు ఉండే సత్రాలు, ఆ సత్రాల్లో ఉండే మనిషి రోడ్డు అమ్మిటి వెళ్ళి చక్కగా అక్కడక్కడ అడుక్కొని ఆ చిల్లర డబ్బులు తెచ్చుకొని కాస్త కడుపుకు ఆహారం తిని మిగిలిన భద్రం చేసుకొని ఉండే మనిషి. ఏసైన తెలుసుకుంది, ఏసై గురించి దేవుని మాటలు వింటా నేను కూడా నలుగురిని రక్షించాలని ఆ ముసలమ్మకు ఆశ కలిగింది. ఇక్కడ ఈ వయోతారతమ్యం ఏం లేదండి, నీకు నీ తెలివితేటలో కూడా అవసరమేం లేదు, ఆయనే ఇస్తాడు ఆలోచన. నేను నీకు ఆలోచన చెప్పేదను, నేనే నీకు ఉపదేశం చేసేదను అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక్కటి ఉండాలి మనకి, హృదయంలో భారం ఉండాలి. ఆత్మలను క్రీస్తు కొరకు రక్షించాలి అనే భారం ఉంటే అవకాశం దేవుడిస్తాడు. అందరూ వింటున్నారమ్మా, వందనాలమ్మా, బాగా వినండి. ప్రార్థన చేస్తుంది, నేను ఎవరికి చెప్పేది, నేను చెబితే ఎవరు వింటారు? ఏసయ్యా, కాటికి కాలు దాచుకున్నాను, ఈరోజు రేపు సచ్చేటట్టున్నాను, సత్యలోపు నలుగురినన్న నీ కొరకు రక్షించాలన్న ఆశ కలిగింది నా తండ్రి, నాకు అవకాశం ఇవ్వని ప్రార్థన చేసేదాన్ని. ఆ భిక్షగత్తె, దేవుడు ఒక అద్భుతమైన మెరుపు లాంటి ఆలోచన ఇచ్చాడు, మాట్లాడాడు. ఒకడంటాడు ఎట్ట మాట్లాడతాడు దేవుడని, నేనేం చెప్పేది, నాతో మాట్లాడాడు చాలాసార్లు, కూర్చున్న మీతో మాట్లాడాడు, మీతో నాతో ఎలా మాట్లాడాడు ఆమెతో అలాగే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఇక నుంచి నువ్వు భిక్షాటన చేసి సంపాదించే ధనంలో కొంత ధనాన్ని భద్రపరచు అన్నాడు. చక్కగా ఆమె అడుక్కొచ్చిన డబ్బుల్లో కొంత తిని కొంత దాచిపెట్టడం మొదలుపెట్టింది.
ఓ 270 రూపాయలు అయ్యింది. 270 రూపాయలు అయిన తర్వాత ఎందుకు దాచిపెట్టమన్నావయ్యా, ఇదిగో ఇంత అయిందని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. మళ్ళా మాట్లాడాడు, ఏమన్నా తెలుసా, ఒక రేడియోని చూపించాడు ఆమెకి. ఒకరోజు ఎక్కడో వెళ్ళి వస్తూ ఉంటే ఒక రేడియో, ఆ రేడియోలో వాక్యం వినబడుతుంది. ఆర్ఆర్కే మూర్తి గారు ఐడియా ఉంది కదా, ఆ దైవజనుడు, అలాంటి దైవజనులు ఆయనకంటే ముందు కొంతమంది రేడియోలో వాక్యం చెప్పారు. మరి మీకు తెలుసో లేదో, ఆయనకంటే ముందు కొంతమంది వాక్యం చెప్పారు. ఏబి మాసలమణి గారు కూడా రేడియో ప్రసంగికులే, ఆయన రేడియో ప్రసంగాలు కూడా ఉన్నాయి, నెట్లో కూడా దొరుకుతాయి. ఆ మహానుభావుడు అట్లాగా కొంతమంది దైవజనులు రేడియో ప్రసంగాలు చేశారు. ఆమె చెవును పడేటట్టు చేశాడు దేవుడు. అప్పుడు ఆమెకి ఆలోచన పుట్టించడం ఏంటంటే, ఈ 270 రూపాయలు తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళు, రేడియో కొనుక్కొనిరా. పోయింది కరెక్ట్గా 270 రూపాయలు రేడియో ఇచ్చింది, తెచ్చింది. తెచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఏం చేయాలా, రోజు సాయంత్రానికి అది పెద్ద సత్రం, భిక్షగాళ్ళ సత్రం. ఆ సాయంత్రానికి ఎక్కడెక్కడ భిక్షగాళ్ళంతా అడుక్కొని ఆ సత్రానికే చేరతారు చాలామంది. వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు కదా, ఈ ముసలమ్మ ఆ రేడియో వాక్యం వచ్చే టయానికి ఆన్ చేసి చక్కగా దేవుని మాటలు వినపడతా వాళ్ళకి వినపడేటట్టు పెట్టే. స్టార్టింగ్లో 2-3 రోజులు వాళ్ళంతా గంజాయి తాగేవాళ్ళు, సారాయి తాగేవాళ్ళు, బ్రాందీ తాగేవాళ్ళు, అడుక్కున్న డబ్బులు సాయంత్రానికి ఏదో ఒకటి తాగి హాయిగా పప్పునేవాళ్ళు. ఎందుకురా తాగుతుంటే బాధలు మర్చిపోవటానికి అని చెబుతారు కదా మామూలుగా, అట్లా వాళ్ళ బాధలు మర్చిపోవటానికి వాళ్ళ ఫీలింగ్లో తాగి పండుకునేవాడు. ఈ ముసలమ్మ వాక్యం పెట్టడం మొదలుపెట్టిన తర్వాత కొద్దిమంది ఆమె దగ్గరికి వచ్చి, ఏం ముసల్లానా, ఏం పని పాట లేదా, బాగా డబ్బులు వచ్చినట్టు ఉన్నాయి, రేడియోలు గిడియోలు కొంటున్నావు, నీకు ఎందుకే రేడియో, సరే కొంటే కొన్నావు, ఏంది మాకు పెడుతున్నావు, ఏంది మాకు వినిపిస్తున్నావు, మాకు డిస్టర్బెన్స్ కొంత పెట్టవాక అన్నారు. పెట్టొద్దనొద్దులయ్యా, కొద్దిగా సౌండ్ తగ్గిస్తానండి అని పోయారు. ఏదో కొద్దిగా వాళ్ళ మాట గెలిచిందిగా పోయారు. ఇక రోజు పెడతా ఉంది, ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 1 వారం గడిచింది, ఒకరోజు పెట్ల. నా ప్రయాస ఫలిస్తుందా లేదా అని ట్రైల్ వేసింది, పెట్ల. పెట్టకపోయేసరికి ఒకరిద్దరు వచ్చి, ఏంది పెద్దమ్మా రోజు అదేదో మాటలు పెడుతున్నావుగా, వింటానికి బాగుండాయి, ఏంది ఇలా పెట్టలేదు ఏంది అన్నారు. అయ్యా వింటావా, ఏమో మీకు ఇబ్బంది కలిగిస్తున్నాను, ఏమని పెట్టలేదయ్యా, ఇనే పని అయితే పెడతాను బాబు అని వెంటనే ఆన్ చేసింది. ఇక ఒక్కొక్కడు 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 జీవసహితమైన దేవుని మాటల చేత సంతించబడి వాళ్ళు పాపాలు ఒప్పుకోవటం మొదలుపెట్టారు. చిన్నగా ఒక్కొక్కడు జీవితం మార్పు స్టార్ట్ అయిపోయింది, జీవితాలు మారటం మొదలైపోయింది. చివరికి నాకు చెప్పినటువంటి సాక్ష్యంలో తెలియని విషయం ఏంటంటే, దాదాపు 40 మంది వరకు ఆమె చేసిన పని వల్ల రక్షణలోకి వచ్చారట. గంజాయోళ్ళు, సారాయోళ్ళు, తాగుబోతోళ్ళు, భయంకరులు 40 మంది. అంతకుముందు అందరూ కలిసి భిక్షాటం చేసేటప్పుడు ఏవో ఆ భక్తి గీతాలు, ఆ గీతాలు, ఈ గీతాలు, సినిమా పాటలు, ఆ పాటలు, ఈ పాటలు పాడేవాళ్ళు కదా. ఇప్పుడు అవన్నీ వదిలేసి రక్షణలోకి వచ్చినాక మరి వాళ్ళ బలహీనలు, ఉపాధి లేదు, భిక్షాటనే. అయితే అందులో వాళ్ళు ఒక డిగ్నిటీ కార్యక్రమం మొదలుపెట్టారు, అందరూ కలిసి యాచించడం మొదలుపెట్టారు. అందులో వాళ్ళు వాడిన పాటలు, పాడిన పాటలు వాళ్లకు తెలియకుండానే సువార్తను వెదజల్లాయి. అంతకుముందు పాటలు మారిపోయినాయి, ఇప్పుడు బయలుదేరి, ఎన్ని తలచినా ఏది అడిగినా తరిగేది నీ చిత్తమే ప్రభువా, తరిగేది నీ చిత్తమే, నీ వాక్కుపై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా, ఎన్ని తలచినా
ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయం నీ కొరకై మదిలపరచితి నా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయం నీ కొరకై మదిలపరచితి ఆరిపోయిన నా వెలుగు దీపము ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే వాళ్ళ బృందంలో ఎవరికైనా బాగలేని వాళ్ళకి వెళ్ళి అడుక్కోచుకునే పరిస్థితుల్లో లేని వాళ్ళకి వీళ్ళే వెళ్ళి యాచించిన దాన్ని తీసుకొచ్చి వాళ్ళకి బాగు చేపించటం వాళ్ళకి ఆహారం పెట్టడం అనే ఉపచారంలోకి వచ్చేశారు. ఒకడు అంటాడు ఆహా బాగా చెప్పావు, ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది డీటెయిల్స్ చెప్పంటాడు. నేను చెప్పను, నమ్మితే నమ్ము లేకపోతే వాగులో పడు. ఒకడు ఏమండి చెప్పినప్పుడు వినాలా నోరు మూసుకొని, దేవుడు చేయలేడు ఆ కార్యాలు? ఆహా ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది డీటెయిల్స్ కావాలి. డీటెయిల్స్ ఇస్తున్న మరి ప్రార్థన విజయాలు చూడు, నమ్ముకో దేవుడిని ప్రకటించు. ప్రార్థన విజయాలు 27 ఎపిసోడ్లు మాట్లాడాను, ఎవిడెన్స్ చూపించు, మరి చెప్పు, చూపించు, అన్యులకు చూపించు. నీ చెప్పటం చేత కాకపోతే అలాంటి కార్యాలను చూపించు, అవి వినిపించు. ఖచ్చితంగా వాళ్ళు రహస్యంగానైనా ప్రార్థన చేసుకోవటం మొదలు పెడతారు. ప్రార్థన విజయాలు తెలుసు కదా, ఎంతమందికి తెలుసు ప్రార్థన విజయాలు? నా మొహం కూడా కనపడదు, ఓన్లీ వాయిస్ వినపడింది. కొంతమందికి నా మొహం చూడటానికి అన్యులకు ఫీలింగ్ అయిద్దేమో అని కేవలం అన్యుని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే బాధల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, సమస్యల్లో ఉన్నవాళ్ళు ముందు దేవుని కార్యం వింటే విశ్వాసం కలిగి దేవునిలోకి వచ్చి తర్వాత సత్యం తెలుసుకొని రక్షింపబడతారని ఆ ఉద్దేశంతో ఆ ప్రయోగం కూడా చేస్తా. ఈ కోటాలు అయిపోయినాక మళ్ళీ దేవుడు కృప చూపితే మళ్ళీ మొదలు పెడతా, అన్ని ఆధారాలతో చూపిస్తా. దేవునికి మహిమ కలుగును కాక. ఏం చేయాలా? కాళ్ళు లేని అవిటి అమ్మాయి ఆశపడింది నెరవేర్చాడా లేదా? పండు ముసలితనంలో ఉన్న తల్లి చేసిన చిరు ప్రయత్నం ఎన్ని జీవితాలని వ్యసనాల్లోంచి విడిపించి ఒక అర్థవంతమైన బ్రతుకులోకి నడిపించి ఎన్ని ఆత్మలు రక్షించిందో చూడండి.